పెద్దపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకను ఘనంగా జరిగాయి. నేడు గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసిన కార్యకర్తలు గాంధీ గారి అడుగుబాటలు అందరూ నడవాలని పేర్కొన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నడుము బిగించి అనే ఆశయాలను పూర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడినో సత్యాగ్రహం చేసి ఈరోజు మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని, మరి అదేవిధంగా హింసతో మనం స్వాతంత్రం తీసుకురావాలని ఒక చెప్పబెట్టినటువంటి మా గొప్ప నాయకుడు, మరి ఆయన అడుగుదారులు నడవాలి. ఇలా అతని నాథురాం గాడిచే అనేవాడు రాల్తే ఆయన గొప్ప మనసుతో చనిపోయే ముందు కూడా అతన్ని ఏమనద్దని చెప్పినటువంటి మహానాయకుడు, ఆయనను మనం పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సోల్జర్ లాగా సిపాయిలాగా పనిచేసి ఆయన ఆశయాలు నెరవేర్చాలి. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి రెండు ప్రభుత్వాలను గద్దె దించేంతవరకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పోరాడి అక్కడ రాహుల్ గాంధీని, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మనం అధికారంలో తీసుకురావడమే మన కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సోనియా గాంధీకి రాబోయే రోజుల్లో ఈ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడమే మనం తెలంగాణ ఇచ్చినందుకు ఆమె రుణం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈర్ల కుమ్రయ్య, యాట దివ్యారెడ్డి, మంత్రిని నర్సింగ్, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.